బెంగళూరు ని మించిన ఐటీ హబ్ గా మారేందుకు విశాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు విశాఖ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఐటీ కార్డర్ తో పాటు మరో మెగా సెంటర్ నిర్మాణానికి సర్కార్ రెడీ అవుతోంది. ఓవైపు సముద్ర మందాలు, మరోవైపు చక్కని ప్రకృతి, ఇవన్నీ విశాఖ సొంతం. అందుకే విశాఖలో సంస్థ ఏర్పాటుకు గూగుల్ ముందుకొచ్చింది. ఇదే బాటలో మరో ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా పయనించింది. దీంతో వీటిని చూసి మరికొన్ని సంస్థలొస్తాయని చెప్పడంలో సందేహం లేదన్నది నిపుణులు చెప్పే మాట. ఐటీ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం బెంగళూరుకు ఏడాదికి 50 నుంచి 75 వేల కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. హైదరాబాద్కు 32 వేల కోట్ల మేర ఆదాయం వస్తోంది. 2020 నాటికి విశాఖ కూడా ఈ స్థాయిలో ఉంటుందన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. ఇప్పటివరకు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలోని ఋషికొండ హిల్ నెంబర్ 2-3లో 32 ఐటీ సంస్థలు కొలువు తీరాయి. వీటి ద్వారా ఏటా 250 కోట్ల మేర ఆదాయం వస్తోంది. అయితే ఇప్పుడున్న ఐటీ కారిడార్ తో పాటు మెగా ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. ఇందుకోసం 25 కోట్లు వెచ్చిస్తోంది ఏపీ సర్కార్. మరోవైపు సుమారు 200 ఐటీ కంపెనీల ముఖ్య అధికారులతో ఇవాళ సమావేశమవుతోంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఇందులో పాల్గొంటున్నారు. ఐటీ సంస్థల స్థాపనకు రాయితీలతో పాటు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులకు ఓ అథారిటీ ఏర్పాటు చేస్తోంది. అసలే లో బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఐటీ వల్ల ఆదాయం వస్తుందని సర్కారు భావన. దీంతో కాకినాడ, విజయవాడలోనూ ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నించాలని యోచిస్తోంది బాబు సర్కారు. ఐటీ సంస్థలు వైజాగ్ వైపు క్యూ కడతాయని ప్రభుత్వం భావించడానికి కారణాలు లేకపోలేదు. హైదరాబాద్ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్టార్ హోటల్స్, విశాలమైన రోడ్లు, భారీ షాపింగ్ మాల్స్ ఉండడం అనుకూలంగా మారింది. పైగా హైదరాబాద్తో పోలిస్తే ట్రాఫిక్ సమస్య చాలా తక్కువ. దీంతో గతంలో ఇక్కడికొచ్చేందుకు కాస్త వెనకాడిన సంస్థలు కూడా ఇప్పుడు వస్తాయన్న ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ప్రధాన కార్యాలయం కూడా వైజాగ్లో ఏర్పాటు చేస్తే మంచిదనే ఆలోచన చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.